పోయి పోయి అడపాషన్ దగ్గర పని చేస్తు కదా ఏమిరా ఆడదానికి కాలు పట్టుకుని అడపాషన్ అయ్యాలా ఆడదానికి కాలు పుట్టిన మీ సున్న మగోడు ఎవరు లేదురా నేను ఎవరన్నా పట్టాను ఎవడు కాలు పట్టిన ఆడవారదే ఈ పక్క ఏమైనా పట్టుకున్నాడు ఎవరిగా నువ్వు కొట్టాడు పచ్చి ఏందా నేను పట్టుకునేది వేరే ఆయన కాళ్ళు పట్టుకుంటున్నాడు బాయ్ గుడ్ బాయ్ నువ్వెట చెప్తే నీ పిల్ల మరి కష్టపడినా లేదా చేసావు నా లంజ మార్గం నా లెక్క పెట్టేసిపోరా నీ లెక్క ఈ విరాటపట్నంలో మా అక్కగారు పట్టపురాణి ఎవరు సులేష్ఠదేవి మా అక్కగారు అక్కడికి వెళ్ళావంటే నీకు రక్షవేత్త కళతలు ఇచ్చేస్తుందిరా నిన్న అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి ఏమని మళ్ళా వచ్చేస్తారు తిరిగి కుదిరితే వాళ్ళందరినీ నడుపుకునేది నా లెక్కడ పెట్టేసి మళ్ళీ నత్ర శాంత విధి నా కోరిక తీసుకుని వచ్చేస్తారా కుదరదు చేసి నా మీద చెయ్యే శరహత నీకుందా అక్క లెక్కడ పెట్టి ఇస్తారనుకో చెప్పిన మాట నా మాట అడిగా నా దగ్గర అడిగి నన్ను తిరుక్కుంటారు నా మాట లెక్కడ పెట్టేసి మళ్ళీ ఏదైనా మాట పెట్టేసింది అక్క నేలక్క ఇప్పేద్దునా ఈయన కట్టేసుకుందినా ఈయన చిల్లర కొంచెం దేవన్న నువ్వు నా పాలన దేవలో ఉన్నావా ఇటు నీళ్ళు తీసుకు సమిత వరకు తన్న అంత అయిపోతున్నారా గంట మళ్ళా తిరిగి వచ్చేస్తాను ఇక్కడ ఉండే వారు అనుకుంటా మా వారే ఎవరి దగ్గరికి వెళ్ళండి కాదండ్రు చేతితో ఎంత వస్తానే మళ్ళా తిరిగి వచ్చేస్తా అర్జుడు దావన్నాడు ఫస్ట్ కొందరు పోతే తిరిగి రాడు అప్సగిన మళ్ళా నేను చెప్పుకోవద్దు నువ్వు కొంత చెప్తే కదా నేను చెప్పరా కొందరు పోతే రాడు కొట్టుకుంటే అంటే సరిపోతాను అక్కడ పోతే పొగరట్టవుడు సరిపోతుంది పట్టణ
వెయ్యి మంది భార్యలను వెయ్యి మంది పుడగతను వదిలేసి క్రొత్తగా ఈ విరగట్టబడుతున్నారని పొందమ నాటి చంద్రుడు 1600 గారిని చూసి నీ వెంటబడి ఒక్క నిమిషమైన సుఖితం అనుకుంటే నీ కుజీధ్యము అంటగా మేకలు గొర్రెలు గోవు కుక్కిన నైసదలు బండవలే ఉండాలి. ప్రతిరోజు సన్నిధి స్థానం ఎక్కడ ముద్దు పెట్టాలంటే ఎదురు ముట్టుకుంటుండాలి జనట్టు పెట్టుకున్నాయి కనుక మా స్త్రీ పుత్ర కలయికలో గంధర్వుడికి బతుకున్నారు. ఏమిటది? సరస్సు బుద్ధులు వేసుకుంటాం. సరే సరస్సు బుద్ధులు వేసుకుంటే కుచంబులు వస్తాయి. సరస్సు బుద్ధులు ఏమిటి? ముద్దులు పెట్టుకున్నాం. లేదు ముందు బుద్ధులు వరద కాసుగా Thank you.
What did that?